हेलो स्टूडेंट्स वेलकम टू माय चैनल दिस इज रोशन चल मैक्स मै डियर स्टूडेंट्स ये वीडियो को मैं तेलुगु में अपलोड कर रहा हूँ तेलुगु लैंग्वेज में क्योंकि बहुत सारे सेकंड लैंग्वेज हिंदी वाले स्टूडेंट्स आज लैंग्वेज हिंदी अपलोड कर रहा हूँ बहुत सारे सेकंड लैंग्वेज हिंदी वाले स्टूडेंट तेलुगु लैंग्वेज को जानते हैं अत प्रिय विद्यारथुला चूस्त वीडियो, वीडियो बूसी मैं ఈ ఆన్సర్స్ లర్న్ చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి పరీక్షలు బాగా రాయాలి మొదటి లెసన్ బరస్తే బాదల్ ఈ లెసన్స్లో ఏవేవి ఇంపార్టెంట్ ఉన్నాయో నేను ముందుగా మీకు అప్లోడ్ చేస్తాను ఆ తర్వాత మీరు చూసుకోండి చది అయితే నడవండి ముందుగా ఇది యాడ్ చేసుకోండి జ్ఞాపకం బరస్తే బాధలంకో దేఖకర్ కిసానంకి ప్రసన్నత హోతియే అంటే కురుసే మేఘాలను చూసి వ్యవసాయదారులకు ఎలాంటి సంతోషము కలుగుతుంది దాని గురించి ఇక్కడ ఉంది చూడండి నీలాకాశమే కాలే కాలే బాదల్ ఛాయరైతే అంటే నీలమైన ఆకాశంలో నల్లటి బాదల్ అంటే మేఘాలు కప్పుకొని ఉంటాయి థండి హవా లక్తే హీ వే పాని భరిస్తే చల్లటి గాలి వీస్తూనే వి కురవడం మొదలు పెడతాయి బరస్తే బాదలనుకు దేఖర్ కిసాన్ ప్రసన్నో కురిసే మేఘాలను చూసి కిసాన్ అంటే వ్యవసాయదారులు చాలా సంతోషపడతారు కిసాన్ లో ఖేతీ బాడీ కరికే ఆవశ్యక సాధ్ పదార్థ పైదా కర్తే కిసాన్ అంటే వ్యవసాయదారులు వ్యవసాయం చేసేవారు తమ తమ పొలాల్లో పంటలు పండించి మనకు ఏవైతే అవసరం ఉన్నాయో ఆ పదార్థాలను మనకు అందజేస్తారు పైదా కర్తే అంటే పుట్టిస్తారు ఖేతీ బాడీ కెలియే వర్షాకి ఆవశ్యకత మనం వ్యవసాయం చేసుకోవాలంటే మనకు తప్పకుండా వర్షం అవసరం ఉంటుంది వర్షాకి హోతే హి కిసాన్ ఖేత్ జోత్కర్ ఫసల్ ఉగానే లక్తే వర్షాలు కురవగానే మన వ్యవసాయదారులు తమ తమ చేన్లలో దున్ని ఆ తర్వాత పంటలు వేస్తారు సించాయికి లేబి పానీ చాయి అంటే పంటలకు పెట్టడానికి నీళ్లు అవసరం అవుతుంది బీజ్ బోనేసే లేక ఫసల్ ఉగునే తక్ పానీ ఆవశ్యకే అంటే మనం విత్తనము నాటిన నుండి మొత్తము పంట తయారైనంత వరకు మన వర్షాలు కానీ నీళ్ళు కానీ తప్పకుండా ఆవశ్యకత ఉంటుంది అంటే తప్పకుండా అవసరం ఉంటుంది पानी बरसने वाले పానీ को देखकर మేఘంకు प्रसन्न प्रसन కిసాన్ ప్రసన్న होते ప్రసన్న కాబట్టి మేఘాలు ఒకవేళ కురిస్తే వాటిని చూసి చాలా సంతోషపడుతుంది ఆల్రెడీ జూన్ తొమ్మిది పంతొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు కూడా రావచ్చు బాగా జ్ఞాపకం చేసుకోండి ఓకేనా అయితే చూడండి ఇది వర్షాకి కమి అధికత తహం పర్ కైస ప్రభావం డాలితీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే వర్షాల తగ్గు కానీ తగ్గడం కానీ ఎక్కువ అవ్వటం కానీ దాని గురించి మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి సారి ప్రకృతి పర్ వర్షాక ప్రభావం బహుత్ అధిక ఈ మొత్తము భూమండలంపై వర్షాల యొక్క ప్రభావం చాలా ఉంది వర్షాకి కమీకి కారణం ఖేత్ తాలాబ్ నాలె ఆర్ నది సబ్బు సూగుజాతాయి ఒకవేళ వర్షం కురవకపోవడం పోతే కురవకపోతే తలాబ్ ఖేత్ అంటే మన యొక్క పొలాలు తలాబ్ అంటే మన యొక్క చెరువులు నాలె అంటే నాలా వంకలు ఇవి మొత్తం నదియా నదులు మొత్తం ఎండిపోతాయి పీనేక పానీకి భీ కమీ అవుతాయి త్రాగడానికి నీళ్లు కూడా తగ్గిపోతాయి యది వర్ష అధిక హోతో బాడ్ నికల్తే ఒకవేళ వర్షాలు ఎక్కువ కురిసినట్లయితే ఏమవుతుంది తుఫాన్ వచ్చేస్తుంది బాడంటే తుఫాన్ వచ్చేస్తుంది నష్టం జరగడం కానీ జరుగుతుంది ఖేత్ సడజాతే మన పొంట పొం పంట పొలాలు చెడిపోతాయి గర్ఘౌ డూపుజాతే మనకు ఇళ్ళు ఊరు మొత్తము మునిగిపోతుంది అర్థమైందా చలి ఆ తర్వాత ఇంకో ఆర్సన్ మనం చూసుకున్నట్లయితే ఇంకో ఈ లెసన్ ద్వారా బరస్తే బాధల కవితామే కవినే విభిన్ని విభన్ని ప్రాణింకి క్రియాంక ప్రకారం ఉల్లేఖనికే అంటే బరస్తే బాధలు కురుసే మేఘాలు ఈ యొక్క పాఠంలో ఈ యొక్క కవి అనేకమైన ప్రాణీయ వాళ్ళ యొక్క క్రియాకరాలు వాళ్ళ యొక్క క్రియలు ఎలా ఉన్నాయి వాళ్ళు చేష్టలు ఎలా ఉన్నాయి దాని గురించి ఏం చెప్పారు వేళ ఇక్కడిలో రాయవలసి అవసరం ఉంది చూడండి బరస్తే బాదల కవితామే కవి శ్రీ సుమిత్రానందన్ పంతజీనే విభిన్న విభిన్న ప్రాణ క్రియా ఉల్లేఖన ఇస్ ప్రకార్ కియా ఇక్కడను చూడండి వర్షా కే సమయూర్ టర్ టర్ కర్తే మేణుక్ కప్పలు టర్ 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 మని అరుస్తాయి వర్షాలు పరుస్తే ఝన్ ఝన్ ఝింగూర్ ఆవాజ్ దేతూర్ ధన్ ఝన్ అని అంటే సౌండ్ మనకు ఇస్తాయి మోర్ అంటే నెమలులు మ్యావ్ మ్యావ్ నావ్ దిక్తాయ్ మ్యావ్ మ్యావ్ అంటూ అవి నృత్యం కూడా చేస్తాయి చాకత్ గండ్ మేఘూంకి వర్షాకి బూందే పీనే తయారు హోజాతి అంటే వర్షాలు కురవడం వల్ల ఒక్కొక్క ఒక్కొక్క రాలి మనకు ఏమవుతుంది త్రాగడానికి నీళ్లు అవసరం అవుతాయి సౌన్ బాలక్ నామక్ పక్షి ఆర్ద సుక్ మే క్రంథన్ కడతాయి అంటే సౌన్ బాలక్ అనేటటువంటి ఒక పక్షి ఉంది అది కూడా सुख से क्रंदन करते हैं संतोषम तो डांस डास्ट चाई इतना ही नहीं कि कवि पंत जी का मन भी वारी की धार पकड़कर है इतने ये का कवि या मन वर्षा कुर्चापूर्ण चला सतोष अब बच्चे ज्ञापक बादलों के बरसने से सभी प्राणी प्रसन्नता क्यों प्रकट करते हैं వర్షాలు కురియడం వలన ప్రతి ప్రాణి ఉత్సాహాన్ని ఎందుకు ప్రకటిస్తుంది సంతోషాన్ని ఎందుకు ప్రకటిస్తుంది లాంగ్ ఆన్సర్స్ చూడండి ముందుగా బరస్తే బాధలు కవితాకి కవి శ్రీ సుమిత్ర పంధనే ఇది మీకు ఇవి అవసరం లేదు ఇక్కడ నుంచి జ్ఞాపకం చేసుకోండి వర్ష సబి ప్రాణుకెళ్ళి జీవిక ఆధారే ప్రతి ప్రాణి యొక్క జీవము నీటిపైనే ఆధారపడి ఉంది ప్రకృతిక ప్రాణి పానీకి వినా రహణ శక్త ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో నివసించే ప్రతి ప్రాణికి నీళ్లు అవసరమే ఉంటుంది దాని నీళ్లు లేకుండా ఎవరు బ్రతకలేరు పశు పక్షి ఆ మనుష్యం ఏమో ప్రకృతి వర్షాసే పులికి పోతే పశువులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ మన మానవులు కానీ ఒకవేళ వర్షం కురుస్తుంటే మది మొత్తం పులికింతలా అవుతుందని చెప్తున్నాడు వర్షాకి కారణం ప్రకృతి హరి భరి రైతీయే ఈ మొత్తం ప్రకృతి ఎలా అవుతుంది ఒక్క మొత్తం పచ్చగా మారిపోతుంది. పశుపక్షీ వర్షాకో देखकर संतोष ఉచల్ కోదర్తే పశుపక్షులు జంతూరు పక్షులు ఎంచేస్తాయి వర్షాలు కురుస్తుండే సంతోషంగా డాన్స్ చేస్తాయి దొంకుతాయి. గ్రామీణ రుతికే కారణ అబ్ తక్ జో తాప్ సే పశు పక్షి sare మనుష్య సహిల్ సహలీ హే వే అబ్ వర్షాకో dekhkar apne apne తాప్ కే శాంతి కర్నే కే పులకిత్ హో జాతే హే అండే గ్రీష్మ రుతు ఎండా కాలం వలనా ఎండ ద్వారా ఎవరైతే పక్షులు కానీ జంతువులు కానీ మానవులు కానీ దాని యొక్క హీట్తో దాని యొక్క ఉబ్బరంతో ఎలాంటి వాళ్ళు కష్టాలు వాళ్ళకు మొదలయ్యాయో వాళ్ళు ఎలాంటి కష్టాలను సహించారో అవి మొత్తం వర్షాన్ని చూసి దిగజారిపోతాయంటే దూరం అవుతాయంటే సంతోషంగా చల్లదనం వచ్చేస్తుంది అన్నట్టు వర్షాకే కారణం దాదూర్ ఝిల్లి మోర్ ఇవి మొత్తం ఇప్పుడే మేము చదువుతాము వర్షాసే పేడ పౌదే అనే థకావట్కు దూరకర్తే ఇసీ లేనందసే ఝుముడుతా బా వర్షాలు కురవడం వలన పేడిపోదు చిన్న చెట్లు పెద్ద చెట్లు తన తన యొక్క థకావట్ అంటే టైర్డ్ అలసిపోవడాన్ని దూరం చేసుకుంటాయి కాబట్టి అవి కూడా వర్షం పడుతుంటే చాలా సంతోషం అనిపిస్తాయి వర్షాసే పృథ్వీ తాలాబో నదీ జీల ఝర్నే ఆది ప్రసన్నతసే అప్నే సూగునేకు బదులుదేతే నదులు అదేవిధంగా చెరువులు నాళాలులు మొత్తం ఎండిపోయాయో అవి ఇప్పుడు వర్షం పడుతుంటే మొత్తం నిండిపోతాయి సబి ప్రాణి అప్ అప్ ప్యాజ్ భుజానే కెలియ బాధలోకి భరస్తేగా ప్రసన్నత నిమంత్రణ కథ ప్రతి ప్రాణి తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి బరస్తే బాధల్ని చూసి సంతోషపడి చేసి తన యొక్క సంతోషాన్ని ప్రకటిస్తాయి అదేవిధముగా ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి మానవ జీవనమే వర్షాక క్యా మహత్వం మానవుని యొక్క జీవితంలో వర్షం యొక్క ఇంపార్టెంట్ దీని యొక్క ఇంపార్టెంట్ చూడం వర్షాసే ఆమెకి అయ్యి లాభే వర్షాలు కురిస్తే మనకు చాలా లాభాలు ఉన్నాయి వర్షాసే పీనకి పానీ ఇకట్టా కీయ జాసక్తాయి వర్షాలు కురిస్తేనే మనము త్రాగడానికి నీళ్లు సమకూర్చగలుగుతాము వర్షాసే ఖేతీబాడీ కీజాసక్తి వర్షాలు కురిస్తేనే మనము చేన్లలో పని చేసుకోవడం వర్ష సే సూరజ్గా తాప్మాన్ దూర్ కియాజాసక్తాయి ఎక్కువ ఉబ్బరం ఉండే దాన్ని కూడా మనం జూరం చేయగలుగుతాం వర్ష పశు పక్షి ఆర్ మనుష్యం జీవన ఆధారే వర్షాలు పశు పక్షులు జంతువుల పక్షుల యొక్క జీవనం యొక్క ఆధారం పేడ పౌదంకే లేవి వర్ష ఆధారే మరియు అదే విధముగా చెట్లకు వాటి కూడా జీవన ఆధారం వర్షాలే వర్షాకే కారణి నద జీవ నదే రూపమే బయతీయే వర్షాలు కురిస్తేనే నదీలు జీవితమై కురుస్తాయి అంటే నదులు ఎప్పటికీ పా పారుతుంటే మనం ఏమిటాం జీవనది అంటాం అలాగే వర్షాకి పానీకి బూందోకి ఎక్కట్టా కరికే బిజిలీ పేద అదే అదేవిధంగా వర్షాలు ఎక్కుకూరడం వల్ల దాన్ని ఒక్క దగ్గర సమకూర్చి దాని ద్వారా ఎలక్ట్రిసిటీ కూడా తయారు చేస్తారు ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఉంటే ఇవి ఇప్పటికీ అయితే మన ప్రియ విద్యార్థులరా ఫస్ట్ లెసన్లో ఇన్ని యాడ్ చేసుకోండి గ్రామర్ కూడా మీకు ఒకటే ఆబ్జెక్టివ్ నేను ఇస్తాను మొత్తం గ్రామర్ వస్తుంది అంతవరకు ఛానల్ని వీక్షిస్తూ ఉంటుంది ధన్యవాదాలు